హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద వరద నీరు చేరడంతో ఓవైపు రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాన్ అందిస్తారు. రైట్, ఎడతెరిపి లేని వర్షంతో హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్లో ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇటు లింగంపల్లి అండర్ పాస్ ఏదైతే రైల్వే అండర్ పాస్ ఉందో దాని కింద పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వాహనదారులకు అయితే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒకసారి మనము పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాము. సో చూడొచ్చు, పూర్తిగా దాదాపు ఒక వన్ సైడ్ అంతా కూడా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సో ప్రతిసారి కూడా వర్షం కురిసిన ప్రతిసారి కూడా వాహనదారులకు అయితే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. సో మనము ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఇక్కడ వాటర్ నిలిచిపోయిన ప్రతిసారి ఇంతేనా మీ పరిస్థితి? చెరువులోకి పోవాల్సిన నీళ్లు, చెరువులు మురికినీళ్ళతో నింపేస్తుంది కాబట్టి వర్షం పడ్డ నీళ్లు చెరువులకు పోకుండా బయటకు వస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే నెలల తరబడి నీళ్ళు నిలుస్తుంటాయి. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చెప్పినే ఉన్నాం నాయకులకి, కానీ ఇక సమస్య అనేది అర్థమైతే లేదు. చెరువు నిండిపోయింది, గోపి చెరువు 72 ఎకరాల్లో ఉంటుంది. డ్రైనేజ్ వాటర్తో నిండిపోయి ఉంటుంది ఎప్పటికీ. అది కనుక చెరువు ఖాళీ అయితే ఈ వర్షం నీళ్ళంతా చెరువులకు పోతుంది. అధికారులకు అర్థం కావట్లేదు, వర్షం పడ్డ నీళ్ళంతా ఇక్కడ వస్తుందంటే ఎందుకు వస్తుంది? చెరువు నిండిపోయింది కాబట్టి ఇక్కడ వస్తుంది. ఒక నెల రోజులు ఓపెన్ చేస్తే 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతే నీళ్ళని బయటకు వెళ్ళిపోతాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినాం, వాళ్ళు చేస్తా అంటున్నారు. 6 నెలలు అవుతున్నది, ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోవట్లేదు. పబ్లిక్ కొత్త వాళ్ళు వస్తారు కదా, రూట్ తెలియక రాత్రిపూట 4 కిలోమీటర్లు తిరగాల్సి వస్తారన్నమాట. ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ, వారం రోజుల పాటు నీళ్ళు నిలుస్తుంటాయి ఇక్కడ. సో ఇంజనంతా క్లియర్ అవ్వడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? వెళ్ళే దారి చిన్నగా ఉంది, ఫ్లోటింగ్ ఏమో ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ మాదిరి ఉంటే పర్లేదు. మొత్తం గోపి చెరువు ఇక్కడ షిఫ్ట్ చేసిండ్రు, ఇక్కడ గోపి చెరువు వాటర్తో నింపేసిండ్రు, ఇక్కడ షిఫ్ట్ చేసినాం అన్నమాట. అంటారు కదా లిఫ్ట్ చేసిన వేరే దగ్గర, కానీ ఈ వర్షం బాగుపడ్డదంటే మొత్తం గోపి చెరువు ఇక్కడ కనిపిస్తుంది. సో సమస్య ఏంది, గోపి చెరువులో నీళ్లు ఖాళీ చేయకపోవడం, తూమును కబ్జా చేసిండ్రు, 2 లక్షలు ఖర్చు పెడితే తూము ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేయట్లే, తూమును ఓపెన్ చేస్తే ఈ సమస్య ఉండదు వర్షాకాలం వచ్చిందంటే. సో వర్షాకాలంలో సమస్య రావద్దంటే గోపి చెరువు తూము ఓపెన్ చేయాలి. సో ఈ రైల్వే అండర్ పాస్ ముందు వాటర్ నిలిచిపోతూ ఉంటాయి కదా, మరి కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తూ ఉంటారు, అది కూడా ఆలస్యం. శాంక్షన్ చేసిండ్రు, ఒక 4 కోట్లతో మొన్ననే మా ఎమ్మెల్యే గారు వేసినారు, కానీ అధికారుల నిర్లక్ష్యం, అధికారులు అవగాహన లేదు దీనిపైన. కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, చెరువు సమస్య, ఆ చెరువును వాటర్ తీసేస్తే వర్షం పడిన నీళ్ళని చెరువులోకి పోతుంది. మనం చూడొచ్చు, పక్కనే ఉన్నటువంటి చెరువు పూర్తిగా, గోపి చెరువు పూర్తిగా నిండడం వల్ల ఆ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి పక్కనే ఉన్నటువంటి ఏదైతే అండర్ పాస్ కిందకి చేరిపోతుందని. సో దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఏదైతే ఈ బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తామని దాదాపు నెలల క్రితం ప్రకటించినప్పటికీ, సో ఇటీవల కాలంలో కొంత పనులు ప్రారంభించారు. వాస్తవానికి ఇది ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రతిపాదన. సో భారీగా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇక ఈ రోడ్డు మరో 2-3 రోజుల పాటు ఇలాగే మూసివేసే అవకాశం ఉంది. సో ఈ వాటర్ అంతా క్లియర్ అవ్వడానికి కూడా దాదాపు 2-3 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఇక్కడున్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటికే ఏదైతే వన్ సైడ్ రోడ్డు మార్గం అంతా కూడా పూర్తిగా మూసివేశారు. సో వాహనాల రాకపోకలు కూడా వేరే ఏదైతే లింగంపల్లి బ్రిడ్జ్ పై నుంచి కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇటు ఎడతెరిపి లేని వర్షంతో మాత్రం హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందులు తప్పట్లేదు. ముఖ్యంగా రోడ్లపై ఎక్కడికక్కడ కూడా వర్షపు నీళ్ళు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షానికి తోడు ఇటు ట్రాఫిక్ కూడా విపరీతంగా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగా ఇటు ఐటీ క్యాడర్తో పాటు నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వెహికల్స్ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.